गणपति की 21 पत्रुल पूज विशिष्टता अच्छी प्रकृति तत्व में विराजिल्लेटువంటి अद्भुत शैली गणेशुडु इकड़ प्रकृति యొక్క తత్వమే प्रकृति ఎప్పుడైతే అయితే పరవశించిపోతుందో అప్పుడు చాలా చక్కటి యోగవంతమైన ఫలితాలు వస్తాయి అందుకే మనం ప్రకృతిని సంరక్షించాలి అంటోంది శాస్త్రం ప్రకృతి సమతౌల్య స్థితిలో ఉంచడానికి కూడాను కల్మషాల్ని తొలగించి ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని మనందరికి ఏర్పరిచేటువంటి అద్భుత ప్రక్రియ ఈ యొక్క 21 పత్రలలో దాగిన విశిష్ట లక్షణం ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క ఆయుర్వేద దివ్య గుణ శక్తి సంపన్నత ఉన్నది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఈ ఆరోగ్య లక్షణాన్ని ప్రసాదించేవాడు ఎవరయ్యా అంటే గణపతే అందుకనే ఈ రోజున గనక ఎవరైతే 21 ఔషధీయుక్తమైనటువంటి ఆ పత్రాలతో మారేడు నేరేడు జిల్లేడు ఇట్లా రకరకాలైనటువంటి 21 పత్రాలతో గనక పూజ చేసినట్లయితే ఔషధీయుక్తాయ నమః అని కూడా మనకు సహస్రనామాల్లో చెప్పారు కాబట్టి ఈ పత్రాలలో ఉన్నటువంటి విశిష్టకరమైన ప్రభావం గణపతికి की అలా అర్పించడం చేత ప్రకృతి మాత సహకరించి మహమ్మారి వ్యాధులన్నిటిని కూడాను పారద్రోలుతుంది అంటే భాద్రపద మాసంలో ఆశ్వీజ మాసంలో యముని యొక్క విషపు కోరలు ఉంటాయి ఈ కోరల యొక్క ప్రభావం నుంచి మనల్ని రక్షింప చేసుకోవడానికి ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లేటువంటి ఈ పత్రితో మనం గనక గణపతిని ఆరాధన చేస్తే మనకు పరిపూర్ణవంతమైన ఆరోగ్యం వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం అందుకే ఈ విధమైనటువంటి ఏర్పాటు మన మహర్షులు మనకు తెలియజేశారు ఒక్కొక్క పత్రి వెనకాల ఒక్కొక్క ఔషధీయుక్త గుణం దాగి ఉంది ఆ 21 పత్రల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది కాబట్టి 21 పత్రలతో మనం స్వామివారిని అర్చన చేసి తరిస్తాం మరో ఉత్తరం చూద్దాం గురు